శ్రీ బియ్యను నమః పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు అద్భుతాలు సృష్టించాలనుకునేటటువంటి వారు పరమానందంలో ఉండాలనుకునేటటువంటి వారు పిల్లలైనా పెద్దలైనా ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఈ విధమైనటువంటి కేవలం పరమాత్ముని యొక్క నామస్మరణ చేత జీవితం ఆనందమేమవుతుంది ఎన్నో అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంటుంది సర్వశక్తివంతమైనటువంటి వ్యక్తిగా మారే అవకాశం కూడా ఉంటుంది ఇది ప్రతిరోజు ఒక్కసారి చేసి చూడండి ఒక మండలం రోజులు చేసి చూడండి ఆ గొప్ప ఫలితాన్ని మీరే చూస్తారు ప్రతిరోజు లేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేసి కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ కవచి కవచీశూలీ సూర శివప్రియ మమరక్ష రక్ష అని భూమాతకు నమస్కారం చేసుకుని తదుపరి స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకొని ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యకాలములో తూర్పుముఖంగా కూర్చొని ఈ ఒక్క మంత్రం జపం చేయండి లేదు మేము మా గురువుగారి దగ్గర నుంచి మరో మంత్రం ఉపదేశం పొందామంటే ఆ మంత్రమైనా జపం చేయండి ఇది ప్రతి ఒక్కరికి ఈ కాలంలో ధనమే కావాలి మంచి వ్యాపారం జరగాలి మంచి ఉద్యోగం రావాలి అందరిలో పేరు సంపాదించుకోవాలి చేతి నిండా పని ఉండాలి అలాగే ఇంటి నిండా ధనం ఉండాలి దేహము నిండా ఆరోగ్యం ఉండాలి ఇదే ఆలోచనతో ప్రతి ఒక్కరు పనిచేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో వారి మాట శాసనంలా ఉండాలి ఎక్కడికెళ్ళినా సరే కీర్తి గౌరవం మర్యాద పెరుగుతూ ఉండాలి ఈ విధమైనటువంటి ఆలోచనతో ఉంటారు ఇవన్నీ సిద్ధింప చేసుకోవడం కోసం ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యలో తూర్పు ముఖంగా కూర్చొని మీ ఇంట్లోనే ఎక్కడికి వెళ్ళద్దు ఏమి చేయొద్దు ఏమి కొనొద్దు సుఖాశ్రమంలో కూర్చొని ఆ యొక్క తూర్పు దిక్కును చూస్తూ మీ లోపల పరమాత్ముడి యొక్క తత్వాన్ని వీక్షిస్తున్నట్లుగా భావన చేస్తూ ఈ మంత్రం జపం చేయండి ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య ఆరోగ్య రాజయోగ సిద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం ఆరోగ్యం రాజయోగం దేహి దేహి వస్య వస్య కురుకురు స్వాహ ఒక మండలం రోజుల్లోనే మీరు అద్భుతాన్ని చూస్తారు కేవలం ఈ సమయంలో నిరంతరంగా చేయాలి ఒకవేళ మీరు ఈ ఊర్లో లేకపోయినా ఏ ఊరికి వెళ్ళినా అక్కడైనా సరే ఇది భూమి మీద కుర్చొని చేసేటటువంటి పరిహారం పరమానందం కోసం చేసేటటువంటి పరిహారం ఏ ఊర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మీరు రైల్లో ఉన్నా విమానంలో ఉన్నా బస్సులో ఉన్నా ఎక్కడున్నా సరే కాసేపు మీరు ప్రశాంతంగా కూర్చోండి అక్కడైతే మీరు తప్పకుండా ఆ చైర్లోనో కుర్చీలోనో ఆ యొక్క సీట్లోనో కూర్చుంటారు ఇంట్లో అయితే నేల మీద కూర్చోండి లేదా పీట వేసుకోండి దర్భాసనం వేసుకోండి ఇది చేసి చూడండి మీ కుటుంబంలో ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతుంది మీ కుటుంబంలో అందరికీ కూడా సమస్తమైన వ్యవహారాల్లో దిగ్విజేత కలుగుతుంది ఆ కుటుంబంలో ఉండేవారందరికీ కూడా గొప్ప మేలును కరిగించేటటువంటి గొప్ప పరిహారం అద్భుతాలు సృష్టించే పరిహారం మీ అందరికీ కాలభైరవ స్వామి అనుగ్రహం ఎలవేలా కలుగాక శుభం పవదు